అందరికీ నమస్కారం. నేను మీ కడా లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో గన్నవరం దగ్గర ప్రారంభమైన హైవే నల్లకుంట దగ్గర హైదరాబాద్ హైవే క్రాస్ చేసి కృష్ణానది దాటుకుని కాజా టోల్ ప్లాజాకు ముందు చిన్నకాకాని దగ్గర హైవేలో కలవడం మళ్ళీ జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళే వెహికల్ అంటే గుంటూరు నుంచి ఒక వెహికల్ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే విజయవాడ సిటీకి సంబంధం లేకుండా ఈ దారి గుండా కృష్ణానది దాటి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ పని ఎంతవరకు వచ్చింది అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దూరంగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ హైవే దగ్గర ఈ వెహికల్స్ రానుపోయిన వెహికల్స్ కోసం మరొక బ్రిడ్జ్ నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇవన్నీ పని అంతా పూర్తయ్యేటప్పుడు ఇంకా 2024 ఆఖరు 25 ఆ టైంకి అంటే అనుకున్నట్టు జరిగితే ఆ టైంకి అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా వంతెనలతో చాలా దూరం రోడ్డుతో చాలా చాలా ఒక భారీ ప్రాజెక్టుకి తక్కువ చిన్న ప్రాజెక్ట్కి ఎక్కువ అనేది కాబట్టి ఖచ్చితంగా దీనికి టైం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. అంటే నేను అనుకున్నది ఏంటంటే 2025కి అవుతుందని చెప్పని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఇదివరకు మీద ఇక్కడ ప్రోగ్రెస్ అయితే అంత ఇదిగా అయితే ఏం లేదు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ వంతెనలో ఈ రోడ్లు అన్నీ కూడా త్వరగా పూర్తి కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. నా మరిన్ని వీడియోలు మీకు వచ్చి చేరడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను మీ కడా లక్ష్మణ్ కుమార్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.